ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. 35వ రీజనల్ లెవెల్ క్రికెట్ సెలక్షన్ మీట్ పోటీలను ప్రారంభించిన ఎంపీ మాగుంట కలెక్టర్ దినేష్ కుమార్ విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని నిజ జీవితంలోనూ అనుసరించాలని సూచించిన ప్రముఖులు. వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు మంజూరు కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు. లబ్ధిదారులకు వైఎస్ఆర్ చేయూత చెక్కులను పంపిణీ చేసిన ముఖ్య అతిథులు. పోలీస్ స్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రారంభించిన డీఎస్పీ కిషోర్ కుమార్ కుటుంబ తాగాదాలకు పరిష్కార మార్గం చూపేందుకే వినూత్న ప్రయత్నం చేస్తున్నామని వెల్లడి. పలు సమస్యలు పరిష్కరించాలని ఎంపీ కాన్వాయిని అడ్డుకున్న బాధితులు. త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చే దిశగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం నందు వైఎస్ఆర్ చేయూత మూడో విడత నగదు మంజూరు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో విడత అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత కింద నగదు విడుదల కార్యక్రమాన్ని వీడియో ద్వారా వీక్షించారు. అనంతరం లబ్దిదారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రం కష్టాలలో ఉన్నా తప్పనిసరిగా పథకాలను అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని, ప్రభుత్వం చేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని మెరుగైన జీవనోపాధి కోసం వినియోగించుకోవాలని అన్నారు. ఈరోజు మార్కాపురం పట్టణంలో గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతలో గౌరవ శాసనసభ్యులు నాగార్జునరెడ్డి గారు, మేము వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మూడో విడత కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం నియోజకవర్గంలో దానిని బటన్ నొక్కే కార్యక్రమాన్ని ప్రారంభించి చాలా చక్కగా వారిచ్చిన స్పీచ్ అనేది కూడా బ్రహ్మాండంగా ఉన్నది. ఈరోజు జరుగుతున్న వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో ప్రకాశం జిల్లాలో 99,946 మంది లబ్ధిదారులకు దాదాపు 186 కోట్ల రూపాయల పంపిణీ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది ముఖ్యంగా మహిళా తల్లిదండ్రులు కూడా వారి చిరు వ్యాపారాలన్నీ కూడా చేసుకునే దాని కొరకు ఎంతో వీలు కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మహిళల్లో చూస్తే ఆనందం అనేది కళ్ళల్లో కనపడుతున్నది. ఎందుకంటే వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే తెలుసుకొని అందుకు సంబంధించిన స్కీములు అనేది కూడా ముందుకు తీసుకురావటం అనేది ప్రత్యేకంగా వారిని మరొకసారి మార్కాపురం పట్టణం నుంచి మార్కాపురం నియోజకవర్గం ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు నాగార్జునరెడ్డి గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అనంతరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేనేత కింద మంజూరైన నగదు చిరు వ్యాపారం చేసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, వచ్చిన అవకాశాలను మహిళలు వినియోగించుకుని అత్యున్నత స్థానాలను అధిరోహించాలని అన్నారు. కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కె కనకరావు, డిఆర్డీఏ పీడి బాబురావు, మెప్నా పీడి రవికుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస విశ్వనాథ్, ఆర్టీఓ లక్ష్మి, శివజ్యోతి, డివిజనల్ డెవలప్మెంట్ అధికారి సాయి కుమార్, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఇవాళ వైఎస్ఆర్ చేయూత మూడవ విడత నిధులు పంపిణీ కార్యక్రమము గౌరవనీయులు ముఖ్యమంత్రి వాళ్ళు కుప్పం కాన్స్టిట్యుయెన్సీ నుండి చిత్తూరు జిల్లా నుండి బటన్ నొక్కి ప్రతి ఒక్క బెనిఫిషియరీ అకౌంట్లో ఈ 18,750 రూపాయలు మూడవ విడత అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రకాశం జిల్లాలో ఇవాళ మార్కాపూర్ నగరంలో ఈ చేయూత కార్యక్రమం మనం జిల్లా కార్యక్రమం ఇక నిర్వహించాము. మన జిల్లాలో 99,000 మందికి ఇవాళ ఈ వైఎస్ఆర్ చేయూత మూడవ విడతలో సీఎం గారు చేయి నుంచి వాళ్ళు ఖాతాలకు నేరుగా పంపడం జరుగుతుంది. దీంట్లో 186 కోట్లు వాళ్ళ ఖాతాలకి డైరెక్ట్గా పంపడం జరుగుతుంది. ఇప్పటిదాకా చూస్తే దాదాపుగా 3 దఫాలుగా
580 కోట్లు మనం జిల్లాలో మాత్రం మనకున్న ఎస్ఎజి గ్రూపులకి రకరక వ్యాపారానికి చిరు వ్యాపారానికి వాళ్ళు సొంతంగా చేసుకున్న వ్యాపార పొలానికి అదన్ని కూడా వాడుకొని దాదాపు 500 కోట్ల రూపాయకన్నా పైన వాళ్ళ వాళ్ళ ఖాతాలో పెట్టేసి వాళ్ళ లబ్ధి పొందడం జరుగుతుంది దీంట్లో పెట్టిన నిధులు అన్ని కూడా దుర్వినియోగం చేయకుండా వాళ్ళకి గైడ్ చేయడానికి మనకు ఉంటున్న సర్ప సంస్థల్లో ఉంటున్న ప్రతి ఒక్క సిబ్బందులు కూడా వాళ్ళకి ఉంటున్న బిజినెస్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఉంటున్న లోన్స్ దీనిపైన లోన్స్ మ్యాచింగ్ గా పెట్టేసి 75,000 లో ఒక చిన్న సారీ షాప్ కానీ ఒక చిన్న కూరకాయల వ్యాపారం కానీ ఒక చిన్న టిఫిన్ షాప్స్ కానీ మహిళా మార్కెట్ కానీ ఆవులు గేదెలు కొనడం కానీ పెట్టేసి వాళ్ళకి మార్కెటింగ్ వ్యవస్థలు కూడా లింక్ చేయడము దీనికి ముఖ్యమైన ఒక అంశము దీనివలన చాలా ఎస్ఎజి మెంబర్లో ఎవరెవరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక చిన్న చిన్న వ్యాపారులుగా మారడానికి ఒక ముఖ్య అవకాశమా ఈ లాస్ట్ 3 దఫాల్లో పెట్టిన డబ్బు ఉపయోగపడింది ఇవాళ కూడా ఈ ఎంటైర్ ఒంగోలు జిల్లాల నుండి చుట్టూ ఉన్న మార్కాపురం డివిజన్ నుండి కూడా వివిధ ఎస్ఎజి సభ్యులు రావడం జరిగింది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రోగ్రామ్ లైవ్గా చూసి వాళ్ళు కూడా ఆనందంగా చూశారు వాళ్ళు కూడా వాళ్ళ కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారికి అందించారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజలతో ముచ్చటించి 3 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి వివరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 7వ సచివాలయం పరిధిలోని 13వ బ్లాక్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డికి 13వ వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ అంజమ్మ శ్రీనివాస్ వార్డు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు ప్రతి గడపలో ప్రభుత్వ పథకాలు అందే తీరును ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు ఒక్కో గడపలో అధిక సమయాన్ని వెచ్చిస్తూ ఎంతో ఓర్పుతో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా మున్సిపల్ అధికారులను సచివాలయ సిబ్బందిని ఆదేశించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ అభిమానులు పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి స్వగృహం నందు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పట్టణంలోని కౌన్సిలర్లు వైసీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని ఎంపీని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ వైస్ చైర్మన్ ఇస్మాయిల్ పట్టణంలోని కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు విద్యతో పాటు నేర్పించే క్రీడా స్ఫూర్తిని విద్యార్థులు నిజ జీవితంలోనూ స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలియజేశారు 35వ రీజనల్ లెవెల్ క్రికెట్ సెలక్షన్ మీట్ పోటీలను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువలపాడు జవహర్ నవోదయ విద్యాలయం 2లో ప్రిన్సిపల్ బీఈజీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో 35వ రీజనల్ లెవెల్ క్రికెట్ సెలక్షన్ మీట్ పోటీలను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డితో కలిసి ప్రారంభించారు హైదరాబాద్ రీజియన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక తెలంగాణ పుదుచ్చేరి 5 రాష్ట్రాలలోని 8 క్లస్టర్ల నుంచి వచ్చిన విద్యార్థుల క్రీడా పోటీలను ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మరియు ఎమ్మెల్యే నాగార్జునరెడ్డిల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ జెండాను క్రీడా జెండాను ఆవిష్కరించి ముగ్గురు స్వయంగా క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వటం ఎంతో అవసరమన్నారు ఈ క్రికెట్ పోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరచడంతో పాటు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో హైదరాబాద్ రీజియన్ విజేతగా నిలవాలని అభిలాషించారు జిల్లాలోని నవోదయ విద్యాలయ నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో మార్కాపురం ఆర్డీఓ లక్ష్మి శివజ్యోతి మార్కాపురం మున్సిపల్ చైర్మన్ సిహెచ్ బాలమురళీకృష్ణ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు సూరెడ్డి భూలక్ష్మి మండల తహసీల్దార్ పివి కృష్ణారెడ్డి ఎంపీడీఓ ఎస్ నరసింహులు
ప్రిన్సిపల్ రవికుమార్ ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నవోదయ విద్యాలయ సమితి వారి అంటే ప్రకాశం 2 కలుజులపాల్లో ఉన్న స్కూల్లో 35th రీజనల్ క్రికెట్ సెలక్షన్ మీట్ ఒకటి 22-23 ది ఈ రోజు బ్రహ్మాండంగా మనం జరుపుకున్నాం అంటే అందుకు ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన గౌరవ కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారు మరొక ముఖ్య అతిథి మన గౌరవ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీ గారు ఉన్నారు ఒక మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు అందరూ కలిసి ప్రిన్సిపల్ గారు ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రబృందం అందరూ కూడా వైస్ ప్రిన్సిపల్ రవికుమార్ గారైనా పీఈటీ ప్రభుదాస్ గారు అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ కలెక్టర్ గారు దాన్ని డిక్లేర్ ఓపెన్ అనేది కూడా చేసి ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం ఇది దాదాపు 350 మంది హైదరాబాద్ రీజియన్ అంటే 5 రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ ప్లేయర్స్ అందరూ కూడా సెలెక్ట్ చేసి ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో జరగబోయే ఇతర రీజియన్స్ మీట్లో కూడా చేసిన తర్వాత వారిని నేషనల్స్ కూడా తీసుకోవటం అనేది కూడా జరగబోతుంది అందుకని ముఖ్యంగా కోరుకునేది ఏమిటంటే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంతోషకరమైన ఏంటంటే 2 జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి ఒకటి ఒంగోలులోను ఒకటి కలుజులపాలలో కూడా ఈరోజు ప్రత్యేకంగా ఇటువంటి దాన్ని కలుజులపాలలో ఉన్న ప్రకాశం 2ని ఇక్కడ స్కూల్లో నిర్వహిస్తున్నారంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ గారిని అంటే చాలా సాహసం చేసే విషయమే 320 మంది ప్లేయర్స్ అందరినీ కూడా 3 రోజుల పాటు వాళ్ళందరినీ కూడా జాగ్రత్త చూసుకోవటం అనేది ఇది మారుమూల ప్రాంతం ఇది మార్కాపురం ప్రాంతంలో కూడా వారు సక్సెస్ఫుల్గా చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మన ప్రిన్సిపల్ గారు ప్రసన్న కుమార్ గారిని వారి టీంలందరినీ కూడా అభినందిస్తూ ఈ సెలక్షన్స్లో ప్రత్యేకంగా మన హైదరాబాద్ రీజియను ఇంకా ఆశపడేది ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ స్కూల్స్లో వాళ్ళు కూడా ఎక్కువగా కూడా దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి దాదాపు 16 మందిని సెలెక్ట్ చేయబోతున్నారనేది ప్రిన్సిపల్ గారు కూడా చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వం దేరని సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నందు మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి పాల్గొన్నారు ఎంపీపీగా పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి బాధ్యతలు చేపట్టి సంవత్సరకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ కేకును ఎంపీ ఎమ్మెల్యేలు కట్ చేసి ఎంపీపీ ఎంపీడీఓ తదితరులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు కార్యక్రమంలో డీడీఓ సాయికుమార్ ఎంపీడీఓ చందన సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో హూబ్లీ నుండి విజయవాడ వెళ్లే రైలు నుండి క్రిందకు దిగుతూ బయతంచెర్ల గ్రామానికి చెందిన తిమ్మయ్య అనే వ్యక్తి కాలు జారి రైలుకు మరియు ప్లాట్ఫారానికి మధ్యలో ఇరుక్కొని పోయి నరకయాతను అనుభవించాడు రవికుమార్ గదక్ నుండి బయతంచెర్ల వరకు రైలు టికెట్ తీసుకుని నిద్రపోయి గిద్దలూరుకు రైలు వచ్చిందనే విషయం గమనించి తొందరలో రైలులో నుండి ప్లాట్ఫారం మీదకి దిగే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇది గమనించిన గార్డు రైలును వెంటనే ఆపివేశారు అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కేవీఎస్ రావు మరియు కానిస్టేబుల్ ఎస్ శేషయ్య ఇద్దరూ కలిసి ప్లాట్ఫారానికి మరియు రైలుకు మధ్యలో ఇరుక్కున్న వ్యక్తిని ఎంతో చాకచక్యంగా గడ్డపారలతో ప్లాట్ఫారాన్ని కొద్దిగా పగలగొట్టి ఆ వ్యక్తిని బయటకు తీసి 108 వాహనానికి ఫోన్ చేసి రవికుమార్ను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు ఈ విషయాన్ని రవికుమార్ కుటుంబ సభ్యులకు గిద్దలూరు ఆర్పీఎఫ్ సిబ్బంది తెలియజేశారు ఒక వ్యక్తిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడినందుకు ప్రయాణికులందరూ గిద్దలూరు ఆర్పీఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు గ్రామీణ పేదవారి జీవిత నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆర్డీటీ సంస్థ కృషి చేస్తుందని బుద్ధి మాన్యత పిల్లలకు వైకల్యాలున్న వ్యక్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తుందని ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఆర్ యుగంధర్ తెలిపారు ఎర్రగొండపాలెం ప్రభుత్వ బాలుర హైస్కూల్ ఆవరణలోని ఆర్టీటీ సంస్థ నిర్మించిన ఆడిటోరియంలో గ్రామీణ ప్రాంత వికలాంగులకు సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీటీ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని వికలాంగులను గుర్తించే పనిలో ఉందని ఆర్డీటీ సంస్థ బుద్ధి మాన్యత అంగలోపం పిల్లల కోసం వారికి నాణ్యమైన విద్య అందించడం కోసం దోర్నాలలో సువిశాల 18 ఎకరాల స్థలంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు కార్యక్రమంలో దశరథ రామయ్య మహమ్మద్ రఫీక్ రాజశేఖర్ వికలాంగుల గ్రూప్ ఆర్గనైజర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు
ఒక 9 జిల్లాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో 9 జిల్లాల్లో వివిధ కార్యక్రమాలతో ఆర్టీటి సంస్థ పనిచేస్తూ ఉన్నది ఇక్కడ డోర్నాలకు సంబంధించి డోర్నాల్లో బుద్ధిమాంతిత పిల్లల కోసం ఒక ప్రత్యేక పాఠశాలలు అనేది స్థాపించడం జరిగింది సో దాంతో పాటుగా గత 10 సంవత్సరాల నుంచి ఈ డోర్నాల శ్రీశైలం ఏరియాస్లో చెంచు కమ్యూనిటీస్ తో ఆర్టీటి సంస్థ ఎక్కువగా పనిచేస్తూ ఉన్నది ఇప్పుడు ఈ ఏరియాస్లో మానసిక వైకల్యం ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్పి సో ఇట్లాంటి పిల్లల కోసం బుద్ధిమాంతిత పిల్లల కోసం ఆర్టీటి సంస్థ అనేది ఇక్కడ స్కూల్ అనేది ఓపెన్ చేసింది ఈ స్కూల్ నెక్స్ట్ మంత్ అక్టోబర్ నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది సో ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిమాంతిత పిల్లవాళ్ళు ఎవరైతే పాఠశాలకు అనుకూలంగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో పాఠశాల వయసు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 6 నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి పిల్లలందరూ బుద్ధిమాంతిత పిల్లలు మా పాఠశాలకు రావడానికి అర్హత ఉంటుంది సో దీంతో పాటు ఈ వికలాంగుల శాఖలో కృత్రిమ అవయవాల పరికరాల తయారీ కేంద్రం క్యాలిపర్స్ కానీ స్ట్రక్చర్స్ కానీ ఇట్లాంటి పరికరాలు కానీ ఇక్కడ తయారు చేస్తారు ఆ కేంద్రం కానీ తొందరలో ఓపెన్ అవుతున్నది బుల్టన్లో షార్ట్ బ్రేక్ సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ ఇంటర్నెట్ తో పాటు సిటీ కేబుల్ కాంబో ఆఫర్ 30 Mbps అన్లిమిటెడ్ స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు 350 పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 650 రూపాయలకే ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నెంబర్ 9505084077 వెల్కమ్ బ్యాక్ కుటుంబ కలహాలు తదితర సమస్యలపై పోలీస్ స్టేషన్కు అవసరార్థం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను డీఎస్పీ కిషోర్ కుమార్ ప్రారంభించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పోలీస్ స్టేషన్ నందు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను డీఎస్పీ కిషోర్ కుమార్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు డివిజన్లో కుటుంబ తగాదాలు భార్యాభర్తల గొడవలు మహిళలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి మంచి మార్గం చూపే విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో సీఐ భీమానాయక్ ఎస్ఐ శశికుమార్ పట్టణ ఉమెన్ ఎస్ఐ సువర్ణ విశ్రాంత సిడిపిఓ రమీజా బాను విశ్రాంత లెక్చరర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఓపెన్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ప్రీవియస్గా కొన్ని ఇయర్స్ బిఫోర్ ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కాన్సెప్ట్ ఉండేది మార్కాపూర్లో అది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేశారు బట్ కొన్ని డిఫరెంట్ రీజన్స్ వల్ల అది డిస్కంటిన్యూ చేయబడింది అగైన్ ఈరోజు మేము రీఓపెన్ చేసాం మేము పర్టికులర్గా వీక్ డేస్లో వెడ్నెస్డే అండ్ సాటర్డే వీక్కి 2 టైమ్స్ వెడ్నెస్డే సాటర్డే 2 రోజులు కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు ఎవరైతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయో వాళ్ళు ఇక్కడికి వస్తే మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ చాలామంది రిటైర్డ్ లెక్చరర్స్ అండ్ రిటైర్డ్ సిడిపిఓ అదేవిధంగా అడ్వకేట్ గారు అండ్ మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ ఎస్ఐ గారు అందరూ కూడా ఉన్నారు అందరికీ కూడా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళందరూ కూడా ఏదైతే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఆ ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ మీ అందరికీ తెలుసు ఇప్పుడున్న ప్రెజెంట్ గవర్నమెంట్ కూడా చాలా ఉమెన్ సేఫ్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఆ యొక్క కాన్సెప్ట్తో మేము ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ పీపుల్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏవైతే మా సర్వీసెస్ ఉన్నాయో ఈ సర్వీసెస్ని యూజ్ చేసి మీ ప్రాబ్లమ్స్ని డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2లో మౌలిక వస్తువులు లేక గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు ఆవేదనతో ఎంపీ మాగుంట జిల్లా కలెక్టర్కు తమ ఆవేదనను వెల్లబుచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం నందు ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 లబ్ధిదారులకు మౌలిక వస్తువులు కల్పించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పివి కృష్ణారావు అధ్యక్షతన కాలనీలోని లబ్ధిదారులు నిరసన తెలియజేశారు పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని మరియు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కాన్వాయిని అడ్డగించి ఇందిరమ్మ కాలనీ నిర్మాణం చేపట్టి 18 సంవత్సరాలు అవుతున్నా ఎలాంటి మౌలిక వస్తువులు లేవని మౌలిక వస్తువులు కల్పించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు
సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ కాలనీ జగనన్న కాలనీతో కలుపుకొని మౌలిక వసతులు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారులు బీజేపీ నాయకులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ చంద్రాయనపల్లి దగ్గర దాదాపు 1500 మందికి పైగా ఇల్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అకాల మరణం, రాజశేఖర రెడ్డి గారు మరణాంతరం, అది ఏ విధంగా అది డెవలప్మెంట్కి నోచుకోలేకపోయింది. దాదాపు అక్కడ ఉన్న ఏదైతే నిర్వాసితులు ఏవైతే మనం కట్టుబడి చేసుకోవాలనో మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్డ్ చేయడానికి అవకాశం లేదు. 2009 నుంచి 2014 వరకు ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే మనందరికీ తెలుసు. 2014 నుంచి 2019 వరకు ఎవరి ప్రభుత్వం మనందరికీ తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, 10 సంవత్సరాల కాలం అక్కడ ఉండ ఇల్లు వచ్చిన వాళ్ళకి ఏమాత్రం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీళ్లు కానీ కాలువలు కానీ రోడ్లు కానీ కరెంటు కానీ ఏమాత్రం చేయలేదు. 2019 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని దాదాపు మన ముఖ్యమంత్రి గారు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు తీయాలని ఆలోచన చేసినారు. ఒకటే ఆలోచన ఏమి అంటే, అప్పుడు రాజశేఖర్ గారు ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ అది పూర్తిగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది, దాన్ని ఎట్లయినా కాపాడాలి, దానికి ఎట్లయినా మళ్ళీ ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే మంచి ఆలోచనతో అది జగనన్న కాలనీ కింద పూర్తిగా మార్చబడి అక్కడ దాదాపు 1500 మందికి ఇల్లు కల్పించడం జరిగింది. డీ గారు ఇక్కడే ఉన్నారు, పూర్తిగా అక్కడెక్కడెక్కడైతే కట్టుబడి చేసి ఆ పార్షియల్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 750 ఇల్లు ఉన్నాయి, అవి కాకుండా మిగతా చోట్ల ఏదైతే ఖాళీ ఉందో దాదాపు 1500 పైన ఇల్లు ఇవ్వడం జరిగింది. ఆ 1500 ఇళ్లకు గాను జగనన్న కాలనీలో భాగంలో అది చేసి దానికి బోర్లు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ వీటన్నిటిని ఇవ్వడానికి దానికి ప్రత్యేక దృష్టి తీసుకుని ముందు పోతా ఉన్నాం. మార్కాపురంలో 4 కాలనీలు ఉన్నాయి. 4 కాలనీలో ఇడుపూర్ 1, ఇడుపూర్ 3, ఇంకొకటి పెదనాగులవరం మరియు చెన్నాయనపల్లి. ఈ 4 ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తా ఉన్నాం. తొందరగా ఏదైతే ఉందో జగనన్న కాలనీలో భాగము అంటే దానికి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ తరఫున అన్ని విధాలుగా వస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కరికి ఏమి అంటే, ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మారినా, 2 ప్రభుత్వాలు మారినా, ఆ 10 సంవత్సరాల్లో ఏమాత్రం ఒక్క చిన్న బోరు కూడా వేయలేని పరిస్థితి. కానీ ఈరోజు జగనన్న కాలనీలో భాగంగా దాన్ని పెట్టి అన్ని విధాలుగా ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ ఇంటింటికి ట్యాప్ కొళాయిలు ఇస్తున్నారు, ఇంకొక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలువలు ఇస్తారు, కరెంటు స్తంభాలు ఇస్తారు. దయచేసి ప్రతి ఒక్కరిని ఏమి అంటే, ఆ 2006-07 సమయంలో ఎవరైతే తీసుకున్నారో ఆ చిన్న కొద్దిపాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నోచుకోలేకపోయారు. దయచేసి జగనన్న కాలనీలో భాగంగా ఫేజ్ వైజ్ ప్రతి ఒక్కటి పూర్తవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కొమరూలు మండల ప్రజాప్రతినిధులు, విద్యావంతులను, ప్రజలను, సిపిఐ కార్యకర్తలను సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ కోరారు. ప్రకాశం జిల్లా కొమరూలులో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ, మార్కాపురం సిపిఐ కౌన్సిల్ సభ్యులు అందే నాసరయ్య ఆధ్వర్యంలో పలువురు రాజకీయ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను, విద్యావంతులను కలిశారు. అక్టోబర్ 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ వేదికగా జాతీయ మహాసభలు జరగనున్నాయని, ఈ సందర్భంగా కొమరూలు మండల ప్రజలను, కార్యకర్తలను, ప్రజాప్రతినిధులు ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి కెవీ రమణ, సహాయ కార్యదర్శి జోసఫ్, గిద్దలూరు నియోజకవర్గ ఏపీ రైతు సంఘం కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు మన రాష్ట్ర రాజధాని విజయవాడలో జరుగుతున్నాయి. చాలా సుదీర్ఘకాలం తర్వాత, 47 సంవత్సరాల తర్వాత మళ్ళీ విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకి ప్రారంభ సూచకంగా 14వ తేదీ లక్షలాది మందితోటి పెద్ద ఎత్తున ప్రజా ప్రదర్శన జరగబోతూ ఉంది. అనంతరం ప్రతినిధుల సమావేశాలు 5 రోజుల పాటు విజయవాడలో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతదేశాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని కోరుతూ బీజేపీ ఏతర ముఖ్యమంత్రులను ఆహ్వానించి ఒక సెమినార్ని ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది ముఖ్యమంత్రులు ఈరోజు, పినరాయి విజయన్ గారు కేరళ ముఖ్యమంత్రి, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు, అలాగే నితీష్ కుమార్ గారు బీహార్ ముఖ్యమంత్రి, అలాగే అనేక మంది ప్రముఖులు ఈ సెమినార్లో పాల్గొనబోతున్నారు. భారత రాజకీయాల్ని, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్ని ప్రభావితం చేసే ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమం మన విజయవాడ నగరంలో జరుగుతున్న నేపథ్యంలో
సిపిఐగా మేము ఈరోజు మొత్తం గిద్దలూరు నియోజకవర్గంలో అన్ని మండలాలని మేము పర్యటనలో భాగంగా ఈరోజు కొమరోలు మండలానికి విచ్చేయడం జరిగింది. కొమరూరు మండలంలో ప్రముఖుల్ని అందరినీ మేము కలుస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మా మహాసభల విజయవంతానికి అందరినీ సహకరించమని జనం పెద్ద ఎత్తున ఈ కొమరూరు ప్రాంతం నుంచి గిద్దలూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనాథ వృద్ధుడికి అమ్మ ఫౌండేషన్ తరపున నెలకు 500 రూపాయల శాశ్వత పింఛను అందజేయనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరూలు మండల పరిధిలోని రెడ్డిచెర్ల గ్రామంలో ఉంటున్న 99 సంవత్సరాల సియోను అనే వృద్ధుడికి అమ్మ ఫౌండేషన్ వారు నెలకు 500 శాశ్వత పింఛను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సియోను అనే ఈ వృద్ధుడు గ్రామంలో ఉండటానికి ఇల్లు లేక తినటానికి తిండి లేక గ్రామంలో 4 పెట్టిన భోజనం తిని పూట గడుపుతున్నాడనే విషయం తెలుసుకుని అమ్మ ఫౌండేషన్ తరపున మొదటి నెల 500 ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ కోశాధికారి సుధాకర్ యాదవ్, సభ్యులు కమతం రమేష్, శివమణి తదితరులు పాల్గొన్నారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పుల్లల చెరువు మండలంలోని ముటుకుల సిద్ధార్థ పాఠశాలల విద్యార్థులకు ముటుకుల వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నులిపురుగుల నివారణకై ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవినాయక్ మాట్లాడుతూ, 3 రోజుల పాటు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. ప్రధానంగా విద్యార్థులు నులిపురుగులు సన్నని దారంలాగా పేగులొక్కిపోయి రక్తాన్ని పీలుస్తుంటాయని తెలిపారు. కలుషిత ఆహారం తినటం వల్ల 3 రకాలైన నులిపురుగులు కడుపులో చేరే అవకాశం ఉందన్నారు. భోజనానికి ముందు, తర్వాత మల విసర్జన తర్వాత విద్యార్థులు తప్పనిసరిగా సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అంజిరెడ్డి, డాక్టర్ రవినాయక్, ఏఎన్ఎం సాయిదుర్గ, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నో ఏండ్లుగా పాఠశాలకు వెళ్లేందుకు ఉన్న రహదారిలో అడ్డుగా నిర్మించిన గోడను తొలగించాలని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి విద్యార్థులు వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సచివాలయం 2 పరిధిలో రైల్వే స్టేషన్ వెనుక ఉన్న బంగ్లా స్కూల్కు పూర్వం నుంచి ఉన్న రహదారిని మూసివేస్తూ రైల్వే అధికారులు గోడ నిర్మించడంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేస్తున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని రాయవరం గ్రామ ప్రజలు, విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు బ్రిడ్జి వద్ద వాహనాన్ని అడ్డుకుని తమ గోడును వినిపించి స్కూల్కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందించారు. స్పందించిన ఎంపీ మాగుంట డిఆర్ఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో విద్యార్థులు కేరింతలతో ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ ఎమ్మెల్యేల హామీతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం మల్లంపేట పంచాయతీలోని వల్లపనేనిపల్లిలో సర్పంచ్ పోలు కుమార్ ఆధ్వర్యంలో గ్రామాల్లో హెల్త్ సిబ్బందిచే మాత్రలు పంపిణీ చేశారు. సందర్భంగా సర్పంచ్ పోలు కుమార్ మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో వాతావరణ మార్పు వల్ల విషజ్వరాలు ప్రబలుతున్న నేపథ్యంలో వారికి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మాత్రలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని మండల ప్రాథమిక పాఠశాల సర్విరెడ్డి పల్లెలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని ఎడవల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ ఎడ్యుకేషన్ సొసైటీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మొర్రి పిచ్చయ్య తన సొంత నిధులతో అందజేశారు. మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు మరియు డాక్టర్ మొర్రి పిచ్చయ్య విద్యా సామగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. దాత మొర్రి పిచ్చయ్య మాట్లాడుతూ, విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలియజేశారు. ప్రతి సంవత్సరం తన వేతనంలో 20% డబ్బులను పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎస్కే మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.